తేదీన పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయబోతున్నారు పిఠాపురంలో ఇరవై మూడో తారీఖు ఆయన వెళ్ళి పాల్గొనబోతున్నాడు ఆ రోజు పిఠాపురము లో నామినేషన్ దాఖలు చేసి ఆ రోజు సాయంత్రం ఉప్పాడలో బహిరంగ సభ నిర్వహిస్తారని ఇప్పుడే వారి కార్యాలయం నుంచి హరిప్రసాద్ గారు సమాచారం అందజేశారు మరి ఇరవై మూడు పిఠాపురం ఉన్న నామినేషను మురళి తర్వాత ఈవినింగ్ ఉప్పాడలో మీటింగ్ జరగబోతుంది ఏంటి మురళి ఉన్న అప్డేట్స్ ఏంటి రేపు చంద్రబాబు నాయుడు గారు సతీమణి కుప్పంలో వేయబోతున్నట్టున్నారు భువనేశ్వర్ గారు ఇరవై మూడు పవన్ కళ్యాణ్ గారు అయ్యిపోతున్నారు ఆల్రెడీ లోకేష్ గారు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడు అయిపోతున్నారు మరి అది కూడా ఒకటి ఆయనే వెళ్ళి వేస్తారా లేకపోతే భారత్ గారు వెళ్ళేస్తారా మొత్తానికి ఈ ఇప్పుడున్న ఈ స్పైసీ టైంలో అక్కడ హాట్ హాట్గా ఉండేది కాబట్టి మురళి మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఇరవై మూడున నామినేషను పిఠాపురంలో ఏంటి భారీ ర్యాలీనా లేకపోతే ఏంటి అవును సార్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తున్నారంటే ఇంకా ర్యాలీ అనేది కాదు అది ఒక ఒక సందడి ఒక పండుగ వాతావరణం ఒక తీర్థంగా తయారవుతుంది సార్ సో అందులో మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారని కనుక పిఠాపురం వాటర్లు కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పవన్ అభిమానులు కానీ జనసేన అభిమానులు కానీ తండోపతండాలుగా తరలి అవకాశం ఉందండి అయితే ఎన్నికల కమిషన్కి సంబంధించిన నిబంధనలు అనుగుణంగానే నామినేషన్ పత్రాలు దాఖలు చేయవలసింది కనుక ఇరవై మూడో తారీఖున ఏదైతే పిఠాపురం ఆ రెవెన్యూ అది రిటర్నింగ్ అధికారు కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో పాటు మరొక ముగ్గురిని మాత్రమే లోనకు అనుమతిస్తారు సార్ అయితే బయట ఎంతమంది అయినా భారీ ర్యాలీగా అయితే వెళ్ళొచ్చండి మోటార్ సైకిల్స్ కార్లు యాక్సెప్ట్ చేయరిగిన పాదయాత్ర ద్వారా ఎంతమంది అయినా వెళ్ళొచ్చు అయితే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏదైతే తన గృహప్రవేశం చేసిన ఇంటి నుంచి బయటకు వచ్చి శ్రీపాదవల్లవ క్షేత్రంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారికి సమర్పించున్నారు సార్ అతనితో పాటు మరొక ముగ్గురికి అనుమతిస్తారు కనుక ఆ ముగ్గురు ఎవరనేది ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా ఆ పార్టీ ప్రకటించలేదు సార్ అయితే ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసే తేదీ అయితే కనుక చాలా మంచి రోజు పౌర్ణమి గడియలు అన్ని చూసుకునే ఆ ముహూర్తం ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది సార్ కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ వర్గాలు ఆ పవన్ కళ్యాణ్ నామినేషన్కి సంబంధించిన అధికార యొక్క ప్రకటన కూడా విడుదల చేశారు సార్ ఆ రోజు సాయంత్రం అక్కడ ఒక భారీ బహిరంగ సభ కూడా ఉప్పాడ ఉప్పాడంటే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి చీరలకు సంబంధించి ఒక ఒక ప్రాంతం అక్కడ ఎక్కువ చేర చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు ఆ ప్రాంతంలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడి నుంచి రెగ్యులర్గా కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సార్ ఓకే మొత్తానికి అయితే ఇరవై మూడు ఇప్పటికే సందడి వాతావరణం నెలకొన్నట్లుంది ఎక్కడెక్కడి నుంచో ఐటీ ప్రొఫెషనల్స్ లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పిఠాపురం పోయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి అని వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు పాపం అక్కడేమన్నా ఎవరైతే ఎమ్మెల్యే గీతగారు పాపం ఒక్కటి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఎవరో తెలవదు అసలు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు తెలియదు వెళ్ళటం అండ్ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించని ఊరు ఊరు తిరిగి ఇల్లు తిరిగి ఓట్లు అడుగుతున్నారట ఏంటని భారీ మెజారిటీతో గెలిపించండి పిఠాపురంలో అని చెప్పని దాదాపు వందల మంది ఎక్కడెక్కడో ఏదోదో ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ తిరుగుతు తిరిగి ఓట్లు అడుగుతున్నారట బాగా ఇది స్వచ్ఛందంగా వెళ్ళి అది ఇప్పుడు అసలు అది తెలుసుకోవడం అసలు పిఠాపురంలో ఎట్లా ఉందని తెలుసుకోవడం కోసం ఈ కామన్ పబ్లిక్ పోయి వాళ్ళు తెలుసుకోవటం ఈ సర్వేలో అసలు ఎంత మెజారిటీ వచ్చిందని చెప్పి వీళ్ళు ఒకవైపు ఊరంటే వైసీపీ వాళ్ళు ఎట్లన్నా కానీ పవన్ కళ్యాణ్ చెప్పని వాడపరి నుంచి ఒక బ్యాచ్ ఇంకో దగ్గర నుంచి ఇంకో బ్యాచ్ ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్ వీళ్ళు పోయి ఆయన తిరగటం అసలు పూర్తిగా అక్కడ అసలు ఇంకెవరు లేరంట పిఠాపురం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఈ రెండే నడుస్తున్నాయట మొత్తానికి అక్కడ సందర్భ వాతావరణం నెలకొన్నట్లుంది ఎంజాయ్ చేద్దాం సరే రైట్ మురళీగారు ఇంకోటి ఒకటి ఉంది సార్ ఈ పవన్ వర్సెస్ సరే స్మాల్ బ్రేక్ యా సార్ థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ సూపర్ ప్రైమ్ టైంలో చిన్న బ్రేక్ తీసుకుందాం